ఒక మాట పదే పదే చెప్తాను, చెప్పి ముగించుకుందాం. నాకు ఇష్టమైన మాట అదే. ఆ రోజు నీతిమంతులు అనీతిమంతులు ఆ జడ్జిమెంట్ డే నాడు ఆయన సింహాసనం ముందు నిలబడతారట. నిలబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన వైపు అన్ని కన్నులు ఆయన వైపు చూస్తూ ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారంట. ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడని. అందరి కళ్ళు ఆయన వైపు చూస్తే ఆ రోజు గుర్తుపెట్టుకో, ఆయన కళ్ళు నీ వైపు చూడాలి. కోట్ల మంది ప్రజానికం మధ్య నుండి జేమ్స్ రావయ్యా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అన్ని కళ్ళు ఆయన వైపు, ఆయన కళ్ళు నా వైపు. కోట్ల మంది ప్రజల మధ్య నుండి నేను లెగిసి వెళుతున్నప్పుడు ఆ రోజు ఎలా ఉంటుందండి? దాని కొరకు ఏమైనా వదిలేసుకోవాలనిపిస్తుంది, దాని కొరకు ఏదైనా తక్కువ చేయాలనిపిస్తుంది. వెళ్ళే తర్వాత ఏం చేస్తాడు? కుడు పారసాను కూర్చోబెట్టుకుంటే ఇంకా అంతకన్నా ఘనత ఉందండి. దాని ముందు ఏదైనా తక్కువే. దేవుని కొరకు చచ్చిపోయే పోస్టింగ్ వచ్చిందంటే అదండి పోస్ట్ అంటే. చచ్చిపోవాలి దేవుని కొరకు, దేవుని కొరకు చచ్చిపోవాలి. గొప్ప ఆశ ఏంటో చెప్పనా, ఈ చర్చి నిర్మాణం అయిపోయిన తర్వాత పెద్ద బోర్డు పెట్టుకోవాలని ఆశ. ఆ ఆశలు ఆ రిఫరెంట్ ఏంటో చెప్పనా, ఇది నీతిమంతుడు విశ్వాసం వలన జీవించుగాక. సంఘములన్నిటిని గూర్చిన చింత నాకు గలదు అన్నాడు. సంఘములు అక్రమాలు జరుగుతున్నాయి, క్రీస్తు సంఘంలో దుర్వ్యాపారం జరుగుతుంది, క్రీస్తు సంఘంలో యువత చెడిపోతున్నారు, క్రీస్తు సంఘంలో లేనిపోని చీకటి అలుపుకుంటుంది. వీటన్నిటి కూర్చిన బాధ నన్ను దినదినం తినేస్తుందని అన్నాడు. నా గుండెలో ఎప్పుడో ఒక తృష్ణ ఉంటుందని మీరు నమ్మండి, నమ్మకపోండి. ఆ తృష్ణ ఏంటో చెప్పనా, అన్నీ మానుకుని సంఘం కొరకు బతికేలని ఆశ నాకు. ఇప్పుడు గట్టిగా బతికితే ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతాయని చెప్పండి. గట్టిగా లాగి లాగి బతికితే ఇంకెన్ని సంవత్సరాలు అలా ముక్కు మూసుకుంటే? ఎన్నిసార్లు గుండె పొడవ పడిపోయినా ఎంతమంది మనల్ని బాధ పెట్టేసిన జస్ట్ ఒక 30 సంవత్సరాలు కూడా అది గ్యారంటీ లేదు. ఈ బాధలకి, ఒత్తిళ్ళకి, మోసాలకి అన్నిటికీ మధ్యలో షుగర్ బీపీ ఎలాగొచ్చేస్తుంది. ఈ మధ్యలో పుట్టుకు మనం వెళ్ళిపోయాం అనుకుంటే అమ్మయ్య అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందండి, నిత్యత్వపు యొక్క ఆ ముద్ర మన కళ్ళల మీద పడితే మన లైఫ్ ఎలా ఉంటుంది.